టిక్ టాక్ స్టార్ భాజపా నాయకురాలు సోనాలి ఫోగాట్ అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తును అవసరమైతే సీబీఐకి అప్పగిస్తామని గోవా ముఖ్యమంత్రి అరవింద్ సావంత్ తెలిపారు ఈ కేసులో లోతైన దర్యాప్తు జరపాలని తనతో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడినట్లు వెల్లడించారు కుటుంబం దర్యాప్తును డిమాండ్ చేస్తున్న విషయాన్ని కూడా తనతో ఈ కేసును సిబిఐకి అప్పగించడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు ఇప్పటికే గోవా పోలీసులు ఈ కేసును లోతుగా విచారిస్తున్నారని పేర్కొన్నారు గోవా పర్యటనకు వెళ్లిన సోనాలి ఫోగాట్ గత సోమవారం అనుమానాస్పద రీతిలో మరణించారు ఆమె గుండెపోటుతో మృతి చెందినట్లు మొదట వార్తలు వచ్చాయి మార్టం నివేదికలో మాత్రం ఆమె శరీరంపై పలు చోట్ల గాయాలు ఉన్నట్లు తేలింది ఉత్తర గోవాలో ఆమె బస చేసిన క్లబ్లో జరిగిన పార్టీలో సోనాలి తాగిన డ్రింక్లో హానికరమైన పదార్థాలు కలిపారని అదే ఆమె మరణానికి తీసిందని గోవా పోలీసులు శుక్రవారం వెల్లడించారు ఈ కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు వీరిలో ముగ్గురికి గోవా న్యాయస్థానం ఐదు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది గోవాలోని కర్లిస్ రెస్టారెంట్ యజమాని ఇద్దరు మాదక ద్రవ్యాల వ్యాపారులు అరెస్టైన వారిలో ఉన్నారు వీరితో పాటు ఇద్దరు ఫోగాడు సహచరులపై హత్యానేరం నేరం కింద కేసు నమోదైంది